నమస్తే వైరంగల దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం జనగామ జిల్లాలో అరెస్ట్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మీదుగా కరీంనగర్ వైపు తరలించారు జనగామ జిల్లాలో అరెస్టు చేయబడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ భారీ పోలీస్ కాన్వైతో కరీంనగర్ వైపు పోలీసులు తీసుకెళ్లారు కార్యకర్తలు ఎవరైనా అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు రాస్తారోకు నిర్వహించారు బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలని నినాదాలు చేశారు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడం దారుణమని పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్యే చల్లాధర్మరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతలు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటని అన్నారు తమకు వేలాది మంది సైన్యం ఉందని తమ ఇళ్ల మీదకి పార్టీ ఆఫీసుల మీదకు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు గతంలో తన ఇంటిపై కూడా దాడికి పాల్పడినట్లు ఎమ్మెల్యే తెలిపారు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు కేఈలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు కేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ తెలిపారు కాకతీయ విశ్వవిద్యాలయం ఇరవై రెండవ స్నాతకోత్సవం ఏర్పాట్లపై మంగళవారం కేయులోని సెనేట్ హాల్లో వైస్ ఛాన్సలర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదోన నిర్వహించే ఇరవై రెండవ స్నాతికోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ ఆచార్య సందీప్ వర్మ కీలక ఉపన్యాసం చేస్తారని అన్నారు విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలలో కలుపుకొని నూట తొంభై రెండు మందికి రెండు వందల డెబ్బై ఆరు గోల్డ్ మెడల్ను గవర్నర్ ప్రదానం చేస్తారని కెయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ తెలిపారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయం ఇరవై రెండవ కాన్వకేషన్ మనం జరుపుకోబోతున్నాం దాదాపు పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టాలు బంగారు పథకాలను మన విద్యార్థి పరిశోధక మిత్రులు అందుకోబోతున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కాకతీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ మేడం డాక్టర్ తమిళ సై సౌందరరాజన్ ఈ సమావేశానికి హాజరవుతారు అదేవిధంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ అయినటువంటి ఆచార్య సందీప్ వర్మ కూడా ఈ సమావేశానికి కీలక ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలలో వివిధ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి యాభై ఆరు మంది పిహెచ్డి పట్టాలు గవర్నర్ చేతుల మీదుగా పొందబోతున్నారు అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎనిమిది ఫ్యాకల్టీలో ఉన్నటువంటి ఇరవై ఏడు డిపార్ట్మెంట్స్లో కలుపుకొని రెండు వందల ఆరు మంది రెండు వందల డెబ్బై ఆరు గోల్డ్ మెడల్స్ పొందబోతున్నారు ఈ రెండు వందల డెబ్బై ఆరు గోల్డ్ మెడల్స్లో అభ్యర్థులు నూట తొంభై రెండు మంది ఉన్నారు ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది ఇది ఒక పర్వదినము ఈ పర్వదిన సందర్భంగా విద్యార్థులు పరిశోధక విద్యార్థులు అధ్యాపకులు నాన్ టీచింగ్ బయటి సమాజం కూడా ఈ పర్వదినాన్ని వీక్షించడానికి చాలా ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ములుగు ఎమ్మెల్యే అందించారు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగపేట ఎటూరు నగరం గోవిందరావుపేట తాడువాయి వెంకటాపూర్ ములుగు కొత్తగూడ మండలాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల విలువగల చెక్కులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల కుమారస్వామి టిపిసి కార్యదర్శి పైడాకుల అశోక్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానుతు రవిచందర్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి పాల్గొన్నారు బండి సంజయ్ అడ్డుకున్నందుకు నిరసనగా జిల్లా రావు పద్మ ప్రెస్ మీట్ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంగ్రమ యాత్రని జనగామలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రావు పద్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో విజయ రామారావు విజయ దిలీప్ కుమార్ దేశిని సదానందం భరత్ గౌడ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి సంగ్రామ యాత్ర వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ఎంటర్ అవుతున్న తరుణంలో ఇక్కడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏ విధంగా మాట్లాడినరు మొన్న నేను రానియను కోణియను అని దయాకర్ రావు గారు మాట్లాడిన మాటలు ఈరోజు నిదర్శనంగా కనబడతా ఉన్నాయి దయాకర్ రావు గారు చెప్పిండు మరి దయాకర్ రావు గారికి ధైర్యం ఉంటే మరి వారొచ్చి అడ్డుకోకుండా పోలీసులను పెట్టి ఈరోజు సంగ్రామయాత్ర నడవనియకుండా రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసి కరీంనగర్ ఇంటికి తీసుకుపోతున్నారంటే ఏ విధమైన అర్థం కనబడతా ఉన్నది ఈరోజు ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీ గూండాల్లాగా ఒక రౌడీ లాగా ఎవరి పార్టీకి వాళ్ళకి సంబంధించి మేము ఇవాళ సంగ్రామయాత్ర చేసుకుంటున్నాము పాదయాత్ర చేస్తూ ఉన్నాం మీకు సంబంధం ఉంటే మీరు కూడా చేయండి ఇలా చూస్తూ ఉన్నాం టీవీలలో ఎక్కడ కూడా ఇయ్యాల గుండు సుధారాణి గారు ఫ్లెక్సీలు చెప్తున్నారని అంటే వీళ్ళని ఎన్నుకోబడ్డది ఏదైతే ఉన్నదో ఈ వేరే పార్టీ నాయకులు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే అడ్డం పడాలి ఫ్లెక్సీలు చింపాలని మీ ప్రభుత్వం ఇవాళ పోతా ఉన్నదనే ఒక ఫ్రస్ట్రేషన్తోని మీ నాయకుడు కేసీఆర్ గారు అట్లే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక్కడున్న మంత్రులు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ మా సంగ్రామయాత్రకు అడ్డం పడి మా సంజయ్ గారిని ఎక్కడికైతే కరీంనగర్ ఇంటికి తీసుకుపోయి అరెస్ట్ చేసిందంటే మీరు ఎంత ఒక ఇలా ఏదైతే ప్రజాస్వామ్యంలో ఇలా కూనీన్ చేస్తూ ఉన్నారు ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇలా ఎవరి పార్టీ వాళ్ళకు సంబంధించి మీటింగ్లు పెట్టుకుంటే ఈ విధంగా అర్థం పడుతున్నారంటే ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ తయారైందో మనకు ఒక్కొక్కరు కనబడతా ఉన్నది సోమిడి జూబ్లీ మార్కెట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను నాయని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట సోమిడి మరియు జూబ్లీ మార్కెట్ డంకెన్ బాబు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు నాయని విశాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ వసుధా ఫౌండేషన్ హైదరాబాద్ వారితో సమిష్టిగా పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకై పట్టుదలతో నాణ్యమైన విద్యను నేర్చుకుని భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని అన్నారు నేటి బాలలే రేపటి పౌరులుగా భారతదేశ సంపదగా ఎదగాలని తల్లిదండ్రులు కన్న కళను నెరవేర్చే విధంగా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే విద్యను నేర్చుకోవాలని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ఎదగాలని విద్యార్థులతో అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అంకుష్ ఆరూరి సాంబయ్య ఇప్ప శ్రీకాంత్ డివిజన్ అధ్యక్షులు పోగుల సంతోష్ సయ్యద్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు వసుధా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ గత పది ఏళ్లకెళ్ళి నడుపుతూ ఉన్నారు దాంట్లో భాగంగా హైదరాబాద్ బేస్డ్ ఇది సో దానికి విశాల్ ఫౌండేషన్ మా బాబు పేరు మీద కూడా ఉన్నట్టు జరిగింది రెండు ఉన్నాయి ఇందులో వసుధా ఫౌండేషన్కు రిక్వెస్ట్ లెటర్ పెట్టడం వల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ పాఠశాలకు మీ ద్వారా ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిన్న నాలుగు పాఠశాలలు ఇవాళ నాలుగు నాలుగు పాఠశాలలు రోజు ఇస్తూ సిటీలో ఉన్న ప్రతి పాఠశాలకు పేద విద్యార్థులకు వీయటానికి ఇక్కడ లోకల్లో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వీరికి ఫస్ట్ కాజీపేటలో ఈ పాఠశాలను ఎండుకోవటం జరిగింది అందులో రావడం జరిగింది మీ అందరికి కూడా కృతజ్ఞతలు ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి గాను ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఇలయ్య మంగళవారం ప్రారంభించారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులకు కళాశాలలో అన్ని వసతులను ఏర్పాటు చేశామని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు విద్యార్థులు కౌన్సిలింగ్ సెంటర్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపించి ఇందులో ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్ కుల ధృవీకరణ ఎంసెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఆధార్ కార్డు సంబంధిత సర్టిఫికేట్లు వెంట తెచ్చుకోవాలని ఆయన అన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పత్రాన్ని విద్యార్థికి అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సహాయకరి స్టార్ కిష్టయ్య కౌన్సిలింగ్ నిర్వహణా అధికారులు డాక్టర్ అంజనరావు డాక్టర్ నేహార్ సర్వీస్ డాక్టర్ గిరిప్రసాద్ డాక్టర్ రెహమాన్ డాక్టర్ సుధీర్ డాక్టర్ చందర్ డాక్టర్ సదాశివ దేతలు పాల్గొన్నారు ఏ చైఏఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం మంగళవారం హనుమకొండలో ఘనంగా నిర్వహించారు వేద కన్వెన్షన్ హాల్ హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీవీ గ్లోబల్ ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ పీవీ తనేడు పివి ప్రభాకర్ రావు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావులతో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ రాజేందర్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్స్ నూటెంటి ప్రభాకర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆర్వి ప్రసాద్ జాతీయ అధికార ప్రతినిధి సారంగపాణి డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి ఎఫ్ఎల్డీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు పింగళి వెంకటేశ్వరరావు వరంగల్ జిల్లా అధ్యక్షులు కొల్లూరి నాగరాజులు పాల్గొన్నారు హుస్నాబాద్ మండల చిగురుమామిడి మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు సతీష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ టీఆర్ఎస్ అంటే భద్రత అని టీఆర్ఎస్ అంటే అని టీఆర్ఎస్ అంటే సుస్థిర పాలన అని రాష్ట్రంలో కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని అన్నారు అరవై లక్షల పార్టీ సభ్యత్వం కలిగిన రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస పార్టీ ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు అనంతరం కోళ్ల సాయిలు ఒకటవ మెంబర్ వార్డు కోళ్ల జీవిత రెండవ మెంబర్ వార్డు మెంబరు కోళ్ల ప్రసాద్ భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు మరియు కేంద్రం సెక్రటరీ కోళ్ల ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో నిరాశలో చేరామని వారు తెలియజేశారు బదిలీ వరంగల్ బార్ అసోసియేషన్ వారు ఘనంగా సత్కరించారు బదిలీ అయిన వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద్ మోహన్ అధ్యక్షతన అంబేద్కర్ హాల్లో న్యాయమూర్తులకు ఘనంగా సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోకా రాధాదేవి వరంగల్ జిల్లా ప్రధానమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు ఆనంద్ మోహన్ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు కుమారస్వామి భవానీ సబిత న్యాయ సేవా సంస్థ సెక్రటరీ జీవి మహేష్నాథ్ ఈ జిల్లాకు ఎంతో సేవలు అందించారని తెలిపారు పదోన్నతిపై వెళ్తున్న న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాధాదేవి మాట్లాడుతూ బదిలీ అయినటువంటి న్యాయమూర్తులు వరంగల్లో మంచి సేవలు అందించారని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు భాగస్వామి న్యాయవాదులు అందరూ చాలా సమర్థవంతంగా వివిధ కేసుల్లో వాదించడం న్యాయమూర్తులకు కూడా నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు భవానీ సబిత కుమారస్వామిలు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో పనిచేయడం తమ అదృష్టమని ఇక్కడ న్యాయవాదులు చాలా సమర్థవంతులని వారి ద్వారా తాము వివిధ సబ్జెక్టులలో చాలా నేర్చుకున్నామని వరంగల్ కోర్టులో పనిచేయడం తమ జీవితంలో మరపురాని విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ లేబర్ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర మూడవ అదనపు జడ్జి పద్మజ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు బార్ అసోసియేషన్ మహిళా జాయింట్ సెక్రటరీ మామిడాల శశిరేఖ లైబ్రరీ సెక్రటరీ జన్ను ఆనంద్ కుమార్ ట్రెజరర్ తమ్మిశెట్టి సుభాష్ ఈసీ మెంబర్లు కందుల శ్రీలత కొత్తపల్లి చిరంజీవి దుగ్గి అచ్యుత్ పెళ్లి కార్తిక్ రామకృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు రాష్ట్రం మరియు దేశం ముందుకు సతీష్ కుమార్ అన్నారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ పేర్కొన్నారు నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు పదహారు లక్షలు మరియు జీపీ నిధులు పదిహేను లక్షలు మొత్తం ముప్పై ఒక్క లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామాలలో సీసీ రోడ్లు మురికి కాలువలు మురుగుదొడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని స్వరాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు బీజేపీ సస్పెన్షన్ పడింది బీజేపీ హైకమాండ్ రాజసింగ్ పై క్రమశిక్షణ ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ రెండులోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను పార్టీ ఆదేశించింది అంతేకాక బీజేపీ పోస్ట్ నుంచి రాజాసింగ్ ను అధిష్టానం తప్పించింది సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్ట్ చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా సీఎం అని ఆడపిల్ల పెళ్లికి మేధమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి షాద్ ముంబర కండగా ఉన్నాయని ఉస్నాబాద్ ఎమ్మెల్యే అన్నారు పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం చిగురు మామిడి మండల పరిధిలోని ముప్పై రెండు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ మంజూరైన తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం పదమూడు మంది అర్హులకు పదమూడు లక్షల పదిహేను వందల ఎనిమిది రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని అన్నారు ఆసరా పింఛన్ రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు పేదల కోసం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిల కోసం ఆలోచించలేదన్నారు ఆడపిల్లల పెళ్లిలు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేదని కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిలకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని పేద మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్షా పదహారు వేల రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కావద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు మహబూబా జిల్లా కేంద్రంలో చిందు యక్షగాన ప్రథమ కళోత్సవం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చిందు యక్షగాన జిల్లా అధ్యక్షులు మేడపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వివిధ వేషధారణలతో పట్టణంలోని వీధుల డప్పు చప్పుడుతో కోలాటాలు చేస్తూ నృత్యాలు చేస్తూ ప్రదర్శనగా తిరిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వృత్తి వలన కుటుంబ పోషణ భారంగా ఉన్నదని తమ ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలైన డబల్ బెడ్రూమ్ దళితులకు ఇచ్చే దళిత బంధు లాంటివి తమకు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఇంటి గోవర్ధన్ పర్వతగిరి గోవర్ధన్ ఎడంపాక శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ భాష రాష్ట్ర సంస్కృతి వారి సౌజన్యంతో ఈ రోజు కళోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు మాకు ఎలాంటి చెందడం లేదు ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ భూమి తెలంగాణ ప్రభుత్వం మహిళ సొసైటీలకు ప్రోత్సాహకాలు సబ్సిడీల ద్వారా రుణాలు ఇవ్వడం ఆనందదాయకమని మహిళలు మత్స్య పారిశ్రామిక సంఘం వారు పేర్కొన్నారు ఇరవై ఐదు మంది మహిళా సభ్యులతో కూడిన ఒకటవ డిజన్ ముచ్చల క్రమంలో మహిళా పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లను ఏకగ్రీవంగా జరిగాయి మహిళా కమిటీ ధృవపత్రాలు ఈ కార్యక్రమంలో అందించారు అధ్యక్షులుగా దామెర గీతారాణి ఉపాధ్యక్షులుగా దామెర లావణ్య కార్యదర్శి బంగారు రాధిక కార్యవర్గ సభ్యులుగా దామెర కారుణ్య శ్రీలక్ష్మి ప్రేమలత లతాదేవి రజిత అనుమాస స్వప్న ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత పిఏసిఎస్ డైరెక్టర్ దామెర శ్యామ్ మాట్లాడారు ప్రభుత్వం మహిళా సొసైటీలకు మంచి ప్రోత్సాహకాలు సబ్సిడీల ద్వారా రుణాలు కులవృతులకు ఇవ్వడం జరుగుతున్నదని అలాగే హనుమకొండ జిల్లాలో నెంబర్ వన్గా మహిళా మత్స్య సొసైటీ ముచ్చర్లలో జరగడానికి సేకరించిన ఎమ్మెల్యే ఆరు రమేష్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు భూవాసులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి డిమాండ్ చేశారు బొల్లికుంట శివారు అంబేద్కర్ నగర్ లో జనరల్ బాడీ సమావేశం పవన్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి హాజరయ్యి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతంలో ఉన్న బొల్లికుంట శివారులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వసులు అందరికీ పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టివ్వాలని అన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం వరంగల్ నగరానికి వచ్చి గుడిసెలు వేసుకున్న అందరికీ పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ ఒక్క గుడిసే వాసులకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు గరీంనగర్ను నగర్ ను అమీర్ నగర్ చేస్తామని చెప్పి తమకు దావత్ ఇవ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి కోసం ఏం చేశారని వారికి దావత్ ఎలా ఇవ్వాలని అని అన్నారు